తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత హర్షవర్ధన్ కొనియాడారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడిగా రాజకీయ నేతగా ఎన్టీఆర్ ప్రజలకు అందించిన సేవలను కీర్తించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జయరాజ్, పైడిరాజు మాస్టారు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇవాళ కేక్ కట్ చేసుకొని వారి స్మృతుల్ని పునరావృతం చేసుకొని వారి ఆశయ సాధనకి వారి ఆశయాన్ని అనుగుణంగా అంకణబద్ధమై పనిచేయడానికి మరొకసారి మహానాడులో అక్కడ జాతిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం మాట్లాడబోతున్నారు. ఆ ఏదైతే నిన్న తీర్మానాలు చేశారో ఆ తీర్మానాల అనుగుణంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశంలోనే ఒక మంచి మార్పు తీసుకురావాలని చెప్పని ఆయన సాధనలకు, ఆయన అభిప్రాయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అకుటిత దీక్షతోటి పనిచేయాలని చెప్పని కోరుకుంటూ మీ అందరం వాళ్ళ శపథం చేయడం జరిగింది. యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు భారతదేశానికి ఒక దిశా నిర్దేశం, రాజకీయ నాయకులు వాళ్ళు అవలంబించవలసిన విధానాలని ప్రవేశపెట్టడం, సగం ధరకే బియ్యం, బట్టలు, ఉచితంగా ఇల్లు, సమసమాజ నిర్మాణానికి బీద వర్గం కూడా కలిసి వచ్చినప్పుడే వాళ్ళు కూడా సమసమాజ నిర్మాణంలో చేయి కలిపినాడే ఈ దేశం పురోభివృద్ధి చెందుతుందని, ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శ దేశంగా ఉండేటటువంటి భారతదేశం మరొకసారి ఆ స్థాయిని మళ్ళీ తాకాలని చెప్పని పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం ప్రతి ఒక్క వ్యక్తిది కూడా పెంచిన నాడే భారతదేశం ప్రపంచ దేశాలని అధిగమిస్తుందని చెప్పని వారి ఆకాంక్ష, ఎన్టీ రామారావు గారి అభిప్రాయం. ఆ దిశతోటే ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన నడిపించి ఒక మార్గ నిర్దేశాన్ని తయారు చేశారు భారతదేశ రాజకీయవేత్తలందరికీ కూడా. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరో శకం లాగా 1982లో ఆయన పార్టీ పెట్టి 9 నెలల్లోనే ఏ నెలగైతే ఆంధ్ర రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ బానిసత్వ రాష్ట్రంలాగా ఉండేది, ఎవరో ఒకళ్ళ ఢిల్లీలో కూర్చొని అక్కడ తీర్మానిస్తే ఎవరు ముఖ్యమంత్రులు ఉండాలి, ఎవరు మంత్రులు ఉండాలని ఒక టర్మ్లోనే 5 సంవత్సరాల కాలంలోనే 4 ముఖ్యమంత్రులు మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా శాసించి ఆయన కొత్త తరహా రాజకీయాలని భారతదేశంలోకి, ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకురావటం, అంతకు పూర్వమే ఆయన యుగ పురుషుడు అయినప్పటికీ ఆ తర్వాత ప్రపంచ దేశాలకు కూడా దిక్సూచిగా ఒక నాయకుడు ఏ విధంగా మనుషుల్ని నడపాలి, ఒక జాతిని పైకి తీసుకురావాలంటే, అభ్యున్నతి తీసుకెళ్లాలంటే నాయకత్వం ఎంత దూరదృష్టితో ఉండాలనేది ఆయన నేర్పించారు. ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ఇలాగే కొనసాగుతుంది, ఇలాగే కొనసాగాలని చెప్పని కోరుకుంటూ మా వంతు అహర్నిశలు కృషి చేస్తామని చెప్పని కంకణబద్ధులై పార్టీకి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకోవాలి.